అందరికీ నమస్కారం. ఈనాటి కథ ఎత్తుకు పై ఎత్తు. రాజ్యంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, రాబోయే వేసవి కాలంలో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడతారని సమాచారం అందుకున్నారు శ్రీకృష్ణదేవరాయలు. వెంటనే మంత్రిని పిలిచి కావలసినంత ధనం తీసుకొని రాజ్యమంతటా బావులు తవ్వించి ప్రజలకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా చూడండి అని ఆజ్ఞాపించారు. కొన్ని రోజుల తర్వాత మంత్రి రాజుగారిని కలిసి, ప్రభు, మీరు చెప్పినట్లుగానే బావులు తవ్వించాను, ఇప్పుడు నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి అని చెప్పాడు. మేము వచ్చి స్వయంగా చూస్తాం అని శ్రీకృష్ణదేవరాయలు తనిఖీ చేయడానికి బయలుదేరారు. నగరంలో ఒక చోటుకు తీసుకెళ్లి తవ్విన బావులను చూపించాడు మంత్రి. వాటిని చూసిన శ్రీకృష్ణదేవరాయలు సంతృప్తి వ్యక్తం చేశారు. కొంతకాలం తర్వాత సమీపంలో ఉండే గ్రామ ప్రజలు రాజును కలవాలని వచ్చారు. కానీ బటులు లోపలికి వెళ్లే అవకాశం ఇవ్వలేదు. మాకు తీవ్రమైన నీటి సమస్య ఉంది, తాగడానికి నీళ్లు లేవు, మా గోడు రాజుగారికి చెప్పుకుంటాం అన్నారు. అయితే మంత్రి అడ్డుపడి రాజుగారిని కలవకుండా చేసి పంపించాడు. చాలా రోజులు ప్రయత్నించినా గ్రామస్తులకు రాజుగారిని ఎలా కలవాలో అర్థం కాలేదు. దాంతో తెనాలి రామకృష్ణను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. తెనాలి రామకృష్ణ వారి సమస్యను పూర్తిగా విని, మీకు న్యాయం చేస్తాను అని వాళ్లకు మాటిచ్చారు. మరుసటి రోజు సభకు వెళ్లాడు తెనాలి రామకృష్ణుడు. అందరూ సభలో ఆసీనులై ఉండగా, మహారాజా, మీరు ప్రజల కోసం తవ్వించిన బావులను ఎవరో ఎత్తుకెళ్లారు అని ఫిర్యాదు చేశాడు. ఆ మాటలు విన్న శ్రీకృష్ణదేవరాయలు, బావులెత్తుకెళ్లడమేంటి అని ఆశ్చర్యంగా అన్నారు. నేను చెప్పేది నిజం మహారాజా, కావాలంటే మీరే వచ్చి చూడండి. బోలెడు ధనం పెట్టి రాజ్యమంతటా తవ్వించిన బావులను ఎవరో ఎత్తుకెళ్లారు అని అన్నాడు తెనాలి రామకృష్ణుడు. దాంతో విషయమేమిటో తెలుసుకోవాలని స్వయంగా రాజు బయలుదేరి వెళ్లారు. రాజ్యమంతటా తిరిగితే ఎక్కడా బావులు కనిపించలేదు. మంత్రి బావులు తవ్వకుండా ఆ ధనమంతా తనే తిన్నాడని రాజుగారికి అర్థమయ్యింది. మంత్రిని పిలిచి చివాట్లు పెట్టడంతో తప్పు ఒప్పుకొని క్షమించమని కోరాడు. ఆ తర్వాత కొట్టేసిన ధనంతో వెంటనే బావులను తవ్వించాడు. దాంతో ప్రజలకి నీటి బాధలు తొలగిపోయాయి. తమ సమస్యను తెలివిగా చాకచక్యంగా తీర్చిన తెనాలి రామకృష్ణుడికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరిన్ని కథనాల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ధన్యవాదాలు.